వివిధ చోరీ కేసుల్లో ప్రధాన ముద్దాయిలను అరెస్టు చేసినట్లు నగర క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు గాజువాక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ గాజువాక పరవాడ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడిన ఎర్ర మోహన్ రావు, నక్క వెంకట్రావు, పెండ్ర దుర్గ, జెట్టి ప్రసాద్, పెండ్ర ఇంద్ర, కుప్పలి కృపా నవీన్లను అరెస్టు చేసి వారి నుంచి 2,15,000 విలువ చేసే ఆభరణాలు, ఇనుపరాళ్లు, కాపర్ ఎర్తింగ్ రాడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏడీసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ టీవీబీ ప్రకార్, సిఐ అవతారం తదితరులు పాల్గొన్నారు. కేవీ సబ్స్టేషన్ ఉంది స్టీల్ ప్లాంట్, ఆ సబ్స్టేషన్లో దానికి కాపర్ వైర్స్, కాపర్ రాడ్స్ ఉన్నాయన్నమాట. అది పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ రాడ్స్ని ఒక ముగ్గురు ఇద్దరు కలిసి దొంగతనం చేశారు. అది చేసినప్పుడు ఏమైందంటే పెద్ద బ్లాస్ట్ లాగా అయ్యి పెద్ద మంటలు గంటలు వచ్చాయి. లక్కీగా వీళ్ళు సర్వైవ్ అయ్యారు. అది దొంగతనం చేసి ఎర్ర మోహన్ రావు అని, నక్క వెంకట్రావు అని వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి గాజువాకలో ఉన్న పైలా రాము అనే అతనికి అమ్మారు. ఇది కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టోటల్ ప్రాపర్టీ రికవర్ చేసి రిమాండ్ పంపించారు. మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.